పొంగనూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు రెచ్చిపోయారు ఎంపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి చేశారు రాళ్ళు రువ్వారు మాజీ ఎంపీ రెడ్డెప్ప నివాసంలో ఇదివరకు టీడీపీ కార్యకర్తల చేతుల్లో దాడులకు గురైన వారిని పరామర్శించేందుకు మిథున్ రెడ్డి రెడ్డ పనివాసానికి వాసానికి వెళ్లారు మిథున్ రెడ్డి వచ్చారన్న విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు రాళ్లు నువ్వారు కుర్చీలు పగలగొట్టారు మిథున్ రెడ్డి పైన దాడి చేసేందుకు ప్రయత్నించారు అక్కడ పోలీసులు ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నిలువరించలేకపోయారు కొందరు పోలీసులు అక్కడున్న అల్లరి బుక్కర్ని చదరగొట్టడం మానేసి ఆ పని చేయలేకపోయారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావడంతో ఆ పని చేయకుండా రాళ్ల దాడి చేస్తున్న వాళ్ళని బతిమలాడుకునేంత ఎంత పని చేశారు పోలీసులు అయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లెక్క చేయలేదు పోలీసుల సమక్షంలోనే పోలీసులు తమ పక్కనే ఉన్నా సరే ఏ మాత్రం లెక్క చేయకుండా పోలీసులు మనల్ని ఏం చేస్తారు ఇది మన రాజ్యం అన్నట్టుగా రాళ్ళు యథేచ్ఛగా రాళ్ల దాడి చేశారు తెలుగుదేశం అక్కడే ఉన్న వైసీపీ కార్యకర్తల పైన కూడా దాడికి తెగబడ్డారు ఎంపీ మిథున్ రెడ్డి నివాసంలో ఉన్న సమయంలోనే ఈ రాళ్ల దాడి జరిగింది అయినప్పటికీ కూడా పోలీసులు ఏమి చేయలేకపోయారు ఇప్పటికే పొంగనూరులో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా గ్రామాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు ఐదు వందల కుటుంబాలు గ్రామాలను వదిలేసి వెళ్ళిపోయాయి తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేదు ఇలాంటి పరిస్థితి ఆ జిల్లాలో ఈసారి మాత్రం చాలామంది గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది మరికొన్ని చోట్ల పొంగనూరు నియోజకవర్గంలోనే కొందరు రైతులు తమ పంటల్ని కూడా కోయలేక వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చింది కోతకు వచ్చిన టమోటా పంటను కూడా చాలా పలువురు రైతులు వైసీపీకి సంబంధించిన రైతులు కోయలేకపోయారు పొలాల్లోకి వస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తారేమో అని ఇల్లు పొలాల్ని కూడా వదిలేసి అజ్ఞాతంలో తలదాల్చుకునే పరిస్థితే అక్కడ వచ్చింది ఈరోజు ఏకంగా మిథున్ రెడ్డిపైనే మాజీ ఎంపీ రెండెప్ప ఇంటి వద్దకు వెళ్ళి మరీ రాళ్ల దాడికి ప్రయత్నించారు చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని కట్టడి చేసేందుకు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో తెలుగుదేశం పార్టీ నేరుగానే యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది గతంలో కూడా రెండుసార్లు పెద్దిరెడ్డి రెడ్డి నియోజకవర్గంలో పర్యటించేందుకు వెళ్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చుట్టుముట్టారు దాంతో పోలీసులు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతుందంటూ ఆయన పర్యటనకు కూడా అనుమతి ఇవ్వలేదు గన్మ్యాన్లను తగ్గించారు మిథున్ రెడ్డితో పాటు ఆయన తండ్రి పెద్దిరెడ్డికి కూడా చివరికి వాళ్ళ హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది భద్రత కోసం చాలా కాలంగా కొన్ని దశాబ్దాలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభావం చిత్తూరు జిల్లాపై స్పష్టంగా కనిపిస్తోంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారణంగానే సొంత జిల్లాలో టీడీపీ చంద్రబాబు నాయుడు సొంత జిల్లా టీ జిల్లాలో టీడీపీ పెద్దగా పట్టు సాధించలేకపోయింది ఈసారి ఎక్కువ సీటు గెలిచింది కానీ గతంలో అంతా అక్కడ చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినప్పటికీ తెలుగుదేశం పార్టీకి అనుకున్నంత స్థాయిలో సీట్లు వచ్చేవి కాదు సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎలాగైనా కట్టడి చేయాలి అన్న ఉద్దేశంతోనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే తెలుగుదేశం పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి అందుకే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎప్పుడు ఎక్కడ బయటకు వచ్చినా వెంటనే అక్కడికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళి ఇలా ఏకంగా భౌతిక దాడలు కూడా తెగబడుతున్నారంటే ఇది పార్టీ నాయకత్వానికి తెలిసే జరుగుతోంది చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం లేకపోతే ఆయన సొంత జిల్లాలో ఇలా ఒక ఎంపీ పైన మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న పెద్దిరెడ్డిని కట్టడి చేసేందుకు భౌతిక దాడులు చేసేందుకు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రయత్నిస్తారా అన్న అనుమానం అయితే కలుగుతోంది సో సొంత జిల్లాలో జరుగుతున్న ఈ దాడులపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగం మొదలైంది ఇక్కడ భారత రాజ్యాంగం కాదు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అందులో భాగంగానే ఇలా ప్రత్యర్థుల్ని టార్గెట్ చేస్తున్నారు ఎంపీని కూడా చూడకుండా ఆయనపైన దాడికి తెగబడుతున్నారని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు